అని చెప్పటం. సో ఏంటి పరిణామాలు మనం ఎలా తీసుకోవచ్చు? చిరంజీవి గారు ఆల్రెడీ చెప్పారు కదా, నాకు ఆ పాత్ర అయిపోద్దని, నాకు ఇష్టం లేదు, డోంట్ ఎవర్ సే దట్ ఇన్ ఒక ఇంటర్వ్యూ. మన ఏదో స్టేజ్ మీద ఆయన అంటాం చూశాను, ఎందుకంటే క్లారిటీ ఏముంది, నాకు వద్దు, ఏమైనా సమస్య వస్తే నేను తీర్చుకెళ్తే తీరుస్తాను అన్నాడు. దాక్షిణానంద గారు కూడా అన్ని సమస్యలు ఏం తీర్చలేదు, మీరు అందరూ అలాగ నేర్చుకుంటారు అంతే, ఎన్ని సమస్యలు తీర్చాడు ఆయన, ఆయనకు అవకాశం వచ్చింది చెప్తాడు అంతే, ఆయన మాట ఏం చేసింది, అప్పుడు లేదు ఇప్పుడు లేదు. ఆయనకి ఒకప్పుడు కాపు వస్తే స్టార్ల గురించి బ్యాడ్గా మాట్లాడేవాడు, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఆయనకి డేట్లు ఇవ్వట్లేదని. ఒక్కొక్కసారి కొత్త సినిమా అయితే అటర్ ఫ్లాప్ అయితే స్టార్లు తిట్టేవాడు. అంత ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నవాళ్ళు ఇంకెవరు లేరు. సీనియర్ డైరెక్టర్ 150 సినిమాలు డైరెక్ట్ చేశాడు కాబట్టి, రాఘవేంద్ర గారు 150 సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన, ఆయన గొడవలు ఆయన ఇలా సలా తప్పితే ఇంకేముండదు చేయడు, ఆయన గొడవ లేదు, అదొక రూట్ ఇదొక రూట్ ఉన్నా చేత వాళ్ళిద్దరికి దగ్గరికి వెళ్ళాలంటే రాఘవేంద్ర గారు స్టేజ్ మీదకి వచ్చి పడేది, ఈ మధ్యన వస్తున్నాడు కానీ వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు అప్పుడు రావాలి. ఇప్పుడు దాసనారాయణకి వచ్చారు, ఆయన కూడా అన్ని సమస్యలు ఏం తీర్చలేదు, ఏం చెప్పారు ఏదో ఒకటి ఇద్దరిని కూర్చోబెట్టి ఆయన దగ్గర నా దగ్గరికి ఎలాగ వస్తారని ఆ నమ్మకం ఉండేది. అది చిరంజీవి నాకు వద్దు అని అనుకున్నాడు ఆయన. ఓకే, అండ్ వాట్ ఎవర్ ఛారిటీ ఈజ్ డూయింగ్ గుడ్, కర్మ కాదు మంచిది, మంచి కర్మ చేస్తున్నట్టు లేక నువ్వు చేయలేదనుకో, చిరంజీవి అడగోసం చేస్తాడు, చెయ్యాలి, చేయకుండా చేయకుండా ఎలాగా సంపాదించిన తర్వాత అలాగా నీకు ఆ ఫేమస్ ఉన్నప్పుడు చేయకపోతే నీకే బేటది. అందరూ సంపాదిస్తున్నారు కదా సార్, చిరంజీవి గారు అందరూ చేస్తున్నారు. రామజీరే గారు వల్ల సార్, రామజీరే గారు 20 కోట్లు ఇచ్చాడు, టోల్ మీ మన వాళ్ళు 20 కోట్లు ఇచ్చాడు, ఎవరున్నారు ఎవరేదంటే ఎలాగా, నేను ఆమె ఫ్యాన్ ఆఫ్ రామజీరే గారు, దాని గురించి చెప్పట్లేదు, ఆయన ఎవరికి హెల్ప్ చేయకపోవచ్చు ఏంటి మిగతా ప్రొఫెషనల్గా, బట్ ఈ హాస్ గివెన్ 20 క్రోర్స్. ఐఎమ్ ఏ ఫ్యాన్ బికాస్ ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ మ్యాప్లో తీసుకెళ్ళారు రామోజీ ఫిలిం సిటీలు కట్టి, సో దాట్ ఇస్ వై ఐ లవ్ హిమ్. అవును సార్, ఆయన ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. వెరీ బిగ్ పీపుల్ ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కంపల్షన్. ఇప్పుడు ప్రతి డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యాక్టరీల ద్వారా, వాళ్ళ యొక్క ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా సిఎస్ఆర్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ఒక 10-15% ఇవ్వాలి. అవి మీకు తెలియక మన సినిమా ఫీల్డ్లో చాలా చిన్న ప్రపంచం కాబట్టి నుయ్యిలాగా అవి కొంచెం తెలుస్తూ ఉంటాయి, ఇవ్వాలి, ఇస్తే అతనికే మంచిది, చిరంజీవి ఇచ్చిన అతనికే మంచిది, నాకు వచ్చిన ఇవ్వలేదంటే వాళ్ళకే బ్యాడ్ అది. ఓకే సార్, అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఓకే, కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర ఎవరు పోషిస్తున్నారు? ఎవరికి ఎవరు అవసరం, ఎవడ మాట ఎవడ ఏంటి అక్కడ, అంతేనా సార్? ఏ ఎవడంటాడండి, వాటారి ఎవడ గోల ఆడది, ఇలాగా ఎవడిష్టం ఆడది, నా అది నా ఇష్టం నా సినిమా. ఓకే, మా ఎలక్షన్స్లో విష్ణు గారు గెలిచారు. మా ఎలక్షన్ అది ఒక సుట్టి ఎలక్షన్. అదే సార్ చెప్తున్నాను, మా ఎలక్షన్స్లో విష్ణు గారు గెలిచారు, ఆయనకి బ్యాక్ మోహన్ బాబు గారు ఉన్నారు. సో ఏంటి ఇప్పుడు ఎందుకు వాళ్ళు మాట్లాడతలేదు అనుకోవచ్చు ఇప్పుడు టికెట్ ఇష్యూ గురించి. మోహన్ బాబు యాక్చువల్గా మంచి నటుడు, ఆయన వెరీ గుడ్ యాక్టర్, యాక్చువల్గా అయితే మంచి వ్యక్తి కూడా. ఇక చిరంజీవి విషయం వచ్చేటప్పటికి అతనికి చిరులెక్కేస్తూ ఉంటుంది, కంప్రోల్ లేచిపోతూ ఉంటుంది అనమాట, ఆ కాంప్లెక్సిటీ అంటారు దాన్ని. అందుకు తప్పితే ఏమి లేదు, యాక్చువల్గా ఈజ్ ఆల్సో నైస్ మ్యాన్ అండ్ వెరీ గుడ్ యాక్టర్. అంటే ఏంటి సార్ వాళ్ళిద్దరికి పోటీనా? ఆయన అనుకుంటాడు పోటీ, ప్రజలు అనుకోరు, నీ సినిమా అయితే రోజు ఆడదు, అతని సినిమా ఆడితే 200-300 కోట్ల బిజినెస్ అవుద్ది, ఇంకా పోటీ ఏంటి? చిరంజీవి ఈ వయసులో కూడా సినిమాలో యాక్ట్ చేస్తే 100 కోట్లు డెవలప్మెంట్ లాభం రావచ్చు. మోహన్ బాబు కదా లేదు కదా, ప్రజల్లో ఉండాలి. నా అంతటా నేనే అనేసుకుంటాను, ఐఎమ్ ద గ్రేటెస్ట్ గీతాకృష్ణ అని, దట్ యూ పీపుల్ షుడ్ యాక్సెప్ట్ నౌ. నేను అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ద సెకండ్ విన్నింగ్స్ ఎప్పుడైతే, బికాజ్ ఐ కెన్ డూ ఇట్, ప్రజెంట్ యూత్కి చేయగలని నమ్మకం నాకు ఉంది, బికాజ్ ఐఎమ్ వెరీ మోడర్న్ డైరెక్టర్ కాబట్టి, వెరీ అహెడ్ ఆఫ్ టైమ్స్ పర్సన్ నేను. అలాగే నేను ప్రూవ్ చేసుకోవాలి కానీ నేనే గ్రేట్ నేనే గ్రేట్ అనుకోకూడదు సరదాగా, ఇక్కడ ఏదో ఇంటర్వ్యూలో నేనే గ్రేట్ అని అనుకుంటాను సరదాగాను, ఒక జోవియల్గా అనే మాట తప్పితే. మనకి ప్రజల్లో ఎంత ఉందో అనేది మనకి మనం తెలుసుకోవాలంటాడు జడ్డు కృష్ణమూర్తి. ఫస్ట్ యూ నో ఫిలాసఫర్, యూ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ ప్రొసీడ్. ఆ విధంగా అతని మీద మనం బ్యాడ్గా మాట్లాడకూడదు కానీ మోహన్ గారు, బికాజ్ ఈజ్ వెరీ సీనియర్ యాక్టర్, ఏజ్ వైజ్ పెద్ద ఆయన, ఆయన ఎంత ఆయన బ్రహ్మాండమైన స్కూల్స్ పెట్టారు, ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్మోస్ట్ 90% సక్సెస్ఫుల్ ఇన్ ఈజ్ ఓన్ డూయింగ్స్. సినిమా ఇండస్ట్రీలో ఇమేజ్ ఇప్పుడు ఉంది, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది, అది ఎవడో తెలియని అనామికుడు కొన్ని లక్షలు కొన్ని మిలియన్స్ ఫాలోయింగ్ ఉండొచ్చు. ఎందుకుందట, హీ హాజ్ మేడ్ లైక్ దట్, హీ మేడ్ హిమ్సెల్ఫ్ లైక్ దట్. ఎందుకు వచ్చిందంటే మనం ఏం చేస్తాం, వాడి కౌన్ కేస్ కాబట్టి వాటికేంటారు అనుకుంటాం, ఐ డోంట్ నో. వీఆర్ హియర్ టు ఓన్లీ టు హ్యావ్ అ సర్ప్రైజింగ్ లుక్. అంతే తప్పితే చిరంజీవికి ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, అతను ప్రజల్లో మట్టిలోంచి వచ్చాడు. అతను మోహన్ బాబుకు కూడా
అలాగే వచ్చిన కొండ బజార్లో ఆయన పేరు భక్త వచ్చల నాయుడు ఆయన అలాగే వచ్చిన వ్యక్తే మంచి యాక్టర్ అయ్యాడు కదా. ఇప్పుడు తక్కువ ఉంది మంచి యాక్టర్ అయ్యాడు, ఒక 50 సినిమాలు తీశాడు ఆయన. వెన్ ఇట్ కమ్స్ టు ఇమేజ్, ఇందాక పవన్ కళ్యాణ్ జగన్ గురించి మాట్లాడుతున్నట్టు ఓట్ బ్యాంక్ ఇమేజ్లో ఈయనకుంది, టికెట్ బ్యాంక్లో ఆయనకుందని చెప్పాను. ఆ విధంగా ఇక్కడ ఇమేజ్ చూసుకుంటే చిరంజీవి గారికి ఈస్ గోట్ మోర్, మనం చెప్పక్కర్లేదు కదా. మీరంతటి మీరే ఆయన ఎవరైనా స్టేజ్ మీద మీరు పెద్దగా ఉంటే వాళ్ళిద్దరు ఫిట్టింగ్ పెట్టాము మళ్ళా. యాక్చువల్గా భవన్ బాబు గారు చిరంజీవి పోటీ కాదు, ఐఎమ్ సారీ టు సే దిస్. చిరంజీవి ఎక్కడ ఉన్నాడు? అతను ఉండలేదు, జనాలు అలా పెట్టుకున్నారు. ఇప్పుడు లేదు నేనే అంత టాప్ అని అనుకున్నావు అనుకో, నీ అంత నువ్వు అనుకోవచ్చు, నీ అంత నువ్వు అనుకోవచ్చు. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే యూ కెనాట్ పుట్ ఎ స్టెప్ ఫార్వర్డ్. నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలి. దట్ కాన్ఫిడెన్స్ విల్ డ్రైవ్ యూ అహెడ్, ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. దానికి ఎవరూ తప్పుపడరు, ఇట్ ఈస్ యూ అండ్ యువర్ ఓన్ సెల్ఫ్. కానీ కాంప్లెక్సెస్ ఉండకూడదు. కాంప్లెక్స్ ఉండి ప్రజలను వచ్చి ఇలాగ చెప్పారు అనుకో, నేను చిరంజీవి కంటే గొప్ప నేను అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? దట్ ఈస్ వెరీ సిల్లీ. సో సేమ్ థింగ్ విత్ వాళ్ళిద్దరి మధ్య కూడా ఆయన అంటే నాకు వద్దనే, మళ్ళీ ఆయన కూడా వెళ్ళి ఏదో వివాదంలో లాగడం తప్పితే సోకాల్డ్ యువర్ స్టార్ చిరంజీవి, నేను ఎవరికి ఉపాధిగాతాలు ఇవి పెట్టినాం, ఉపమానాలు దాన్ని ఏమంటారు అడ్జెక్టివ్స్ పెట్టినాం, మెగాస్టార్లు నట భారత్ నట సర్వభౌముల అవి పెట్టినా. ఐ హేట్ దట్, దే ఆర్ జస్ట్ స్టార్స్ గ్రోన్ ఫర్ యాక్టింగ్. అంచేత చిరంజీవి ఇస్ అ గుడ్ స్టార్, స్టార్ డోంట్ పుట్ ఎనీ అడ్జెక్టివ్స్. నేను అడ్జెక్టివ్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు కూడా. నాకు ఎవరు పెట్టినా కూడా ఎప్పుడో నవయువ డైనమిక్ డైరెక్టర్ వెరైటీ డైరెక్టర్ అంటే తీసేయండి సార్ అన్నాను. సార్ జస్ట్ ఐఎమ్ జస్ట్ డైరెక్టర్, నేనైనా దైవాంశ సంభూతం ఏం కాదు, అది జస్ట్ మోడర్న్ డైరెక్టర్ లైక్ ఎనీబడి ఎల్స్. అవును సార్, దట్స్ ఇట్. అంతే చెప్తే అటువంటి స్టార్కి ఈ రోజున యూస్ గాట్ సో మచ్ ఆఫ్ ఇమేజ్. ఆ విధంగా స్టార్ ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు బాగా, వాళ్ళ పేరు చెప్తే సినిమాలు సగం వరకు లాగ్గలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దెర్ ఆర్ సమ్ పీపుల్. అదే నేను నేను ఒప్పుకోనంటే ఎలాగా, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ యాక్సెప్ట్ అని అనకూడదు. అది ద డ్యూ కోర్స్ దే హ్ బిల్డ్ రామనాయుడు గారు కానీ అలాగే వస్తూనే ఉంది. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనే ప్రశ్న వేస్తే మటుకు దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. అది మంచి చెడ్డ అనేది కొలమానం ఎలా చేస్తాం, దానాలు చేయటం వలన కాదు, అట్లీస్ట్ బై డూయింగ్ గుడ్ ఫిల్మ్స్, అట్లీస్ట్ బై నాట్ హర్టింగ్ అదర్స్, ఇంకొకరికి హాని చేయకుండా ఉండగలిగితే అదే మంచిదన్న. సినిమా ఫీల్డ్లో ఎవరికి పెద్ద రకం అవసరం లేదు, అవసరం లేదు కోర్టుకి వెళ్తారు. ఓకే, ఎవరి న్యాయమో ఎవరి న్యాయం కాదో అక్కడ తేల్చుకుంటారు. తప్పితే ఇక్కడ పెద్దవాడిని పెట్టి ఎవరి మాట ఎండకడా, ఎవరు ఎవరి మాట ఎండరు, విన్నట్టు నటిస్తారంతే.